Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు లంచ్ మోషన్గా స్వీకరించి విచారించింది. ఉద్యోగుల సమ్మె, పెండౌన్, ర్యాలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మధరావుతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దానిని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఆ స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పెండౌన్ అయినా సమ్మె అయినా అలాంటి కార్యక్రమాలు ఏం చేసినా రూల్ 4 క్రింద నిషేధం ఉందని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన సక్రమంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేకపోతోందని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది.